ए भाई जरा देख के चलो, आगे ही नहीं पीछे भी, दाएं ही नहीं बाएं भी, ऊपर ही नहीं नीचे भी, ए भाई ఇదిగో మొహం అలా మార్చుకుని కూర్చోకు. చెప్పేది విను, సినిమాలని పార్టీలని నన్ను అడగొద్దు, నేను పంపించను. మీ నాన్న సంగతి నీకు తెలుసు కదా, అసలే కోపం ఎక్కువ. తెలిస్తే ముందే కాలేజీ మానిపించేస్తాడు, అప్పుడు ఇంట్లో కూర్చుని ఎడుద్దు. కానీ నా మాట వినమ్మా, ఈ పార్టీలు పిక్నిక్లు ఏమి వద్దు. ఈ రోజుల్లో అబ్బాయిలు అసలే మంచివాళ్ళు కాదు. నువ్వు చూస్తేనేమో పొట్టి అమాయకురాలివి. అమర్, సాయంత్రం ఆరవుతుంది, ఇక్కడ చూస్తే 4 రూపాయలే ఉన్నాయి. ఇవాళ నా మ్యూజిక్ ఎవరికి నచ్చలేదేమో. రాత్రికి ఏం ఫోన్ చేస్తావు? బన్ సరిపోతుందిలే. బన్ 50 రూపాయలతో బిర్యానీ తిను. గాడ్ బ్లెస్ యూ అమర్. అబ్బా, ట్రైన్కు లేట్ అయిపోతుంది, త్వరగా రానాగమని. ఏంటి గొంతు పెరుగుతుంది? ఇదేమైనా పోలీస్ స్టేషన్ అనుకున్నావా? నువ్వేంట్రా, సామాన్ తీసుకెళ్ళి జీప్లో పెట్టు. నువ్వు పద ఇంటి దగ్గర ఉండని కాపలా? గంటలో ఇల్లెవరు దోచుకుపోర్లే, కూలివాడికి ఎందుకు 50 రూపాయలు దండగా? వచ్చి సామాన్లన్నా మోయిని. నువ్వు పద, నువ్వు గేటే సెక్కు. అలాగే.
ఇద్దరు తిరుపతి వెళ్ళారు, ముక్కు తెచ్చుకున్నారు. అందుకే సాయంకాలం లోపల డబ్బులు తెచ్చివ్వయ్యా అన్నాను. చూడు ఇప్పుడు ఏమైందో. చెప్పాను కదా డబ్బులు అరేంజ్ చేసిన లేట్ అయిందని. ఇప్పుడు ఏం చేయాలి? పరేషాన్ ఎందుకన్నా? సార్ సెల్ ఫోన్ చేసి మారితే సరి. కరెక్టే రవి, చేయనా? నెంబర్ రెడీ చేయి. సార్ నంబర్ నాకు తెలుసులే. అన్నయ్య సెల్ ఫోన్ మర్చిపోయాడు. అబ్బా, ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి విషయం? అదే సార్, మొన్న 294 కేసు జరిగింది కదా. 294? అదే సార్, జరిగే గెస్ట్ హౌస్ మీద రేవ్ జరిగింది కదా. బ్రోతల్ కేసా? అవును సార్, దాని తాలూకు సెటిల్మెంట్ డబ్బులు తీసుకొచ్చాను. ఇప్పుడు చూస్తా అన్నయ్య గారు లేరు. టెన్షన్ ఎందుకు? వద్దని సెల్ ఫోన్ ఎందుకు? ఫోన్ చేద్దాం. హలో వదిన, అదే అదే సెల్ ఫోన్ మర్చిపోయాడు అన్నయ్య. ఒకసారి అన్నయ్యకి ఇవ్వా. అన్నయ్య, అదే అదే ఫోన్ మర్చిపోయావు. అదే నీకు స్టేషన్ నుంచి ఎవరు వచ్చారు? మీరు లచ్చన్న? లచ్చన్న సార్. లచ్చన్ అంట మాట్లాడతారా? అలాగలాగే. ఓకే ఓకే, సరే 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 సరే, అమ్మజిత్కి ఇచ్చేస్తా. అలాగలాగే. ప్లాట్ఫామ్ మీద హడావిడిగా ఉన్నారంట, మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగేనండి. డబ్బు అమ్మ చేతికి ఇచ్చేయమని చెప్పారు. లచ్చన్న. ఎంత? 10,000 సార్. 10,000? విజయవాడ వెళ్తున్నాను అమ్మ దగ్గరికి. ఆటో మీదేనా? అవునండి. తీసుకోవచ్చా? బంగారం లాగా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు ఉండండి సార్. లగేజ్ తీసుకో. నేను తీసుకొస్తాను సార్. మీరు వెళ్ళిపోండి. లగేజ్ జాగ్రత్త పెట్టారు. మీరు అనుభవ్, మీరు ఎక్కండి. థ్యాంక్ యూ. ఏ మీరు బ్యాకర్లు ఉంటాయి, చూసుకొని వెళ్ళు బాబు. ఉంటా బాబు, అమ్మగారిని అడిగి చెప్పండి. మన శేఖర్ తమ్ముడు మంచి సమయ స్ఫూర్తి ఉన్నవాడు. మూడు నెలలు ప్లాన్ చేసి డాక్టర్ ఇంటికి దొంగతనానికి పంపిస్తే ఇట్లా బుల్ తెచ్చినవేంద్రా? అల్మారా తలాలు రాలేదన్నా. చీకట్లో కనపడలేదన్నా. ఓ చోరికి ప్లాన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసారా నీకు? బేబ్కూఫ్, ఈ చెంబులు ఏం చేసుకో నీకేరా అమర్. చూసి నేర్చుకోరా దేడ్ దిమాక్. ఈ చెంబు తీసుకొని సత్తిగా నీ పో. ఎంత కావాలా మరి? Thank you.
వచ్చావా? ఏమైపోయావరా రెండు రోజుల నుంచి? బిజీ. మళ్ళీ దొంగతనానికి వెళ్ళావా? ఏంటి వెళ్ళావా? బుద్ధుందా? ఎన్నిసార్లు చెప్పాలరా, దొరికా ఉంటే జీవితం మటాష్. ఒరే నా మాటిని దొంగతనాలు మానేరా, ఏదైనా బిజినెస్ చూసుకో. నీకు కావాలంటే డబ్బులు నేను చదువుతారా? అబ్బా జీసస్, ఈ అమ్మమ్మ సదాపి స్కాచ్ కట్. వాసు, గోడౌన్ నుంచి బాటిల్స్ వచ్చాయి, వచ్చి చెక్ చేసుకో. వచ్చి కౌంట్ చేసుకుంటాను సార్. ఏదో రోజు పోలీసులకు దొరుకుతావు, అప్పుడు బాగా తూగుతారు, అప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను. నీలాంటి వాళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదురా. వాటరా సోడానా? సోడా. నీలాంటి వాడికి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదు, బెస్ట్ పిల్లలు, మాట్లాడు కూడా ఉపయోగం లేదు. సరే కానీ మస్తాన్, కాసేపు ఈ కౌంటర్ చూడు. ఓకే అన్న. హలో. ఏంటి హ్యాపీ యానివర్సరీ వదిన? కొట్టుకొచ్చిందా? కొనుక్కొచ్చింది. బిల్లు కూడా ఉంది చూసుకో. నువ్వు మారవరా. టు అవర్ ఫ్రెండ్షిప్. అది స్కాచ్ అయ్యా, స్లోగా తాగాలి. సారా లాగా ఎత్తేయకూడదు. ఐ యామ్ బెనర్జీ. ఐ యామ్ ప్రసాద్ బాబు. నైస్ మీటింగ్ యు అమర్ డి ఫెడ్రిక్స్. పోలీసుడా? కాదు, నీలాంటండి. 420ని నా గురించి నీకు తెలుసు. నేను ఏదైనా పని చేయాలంటే నీలాగానే హోంవర్క్ చేస్తాను. ఏం కావాలి? అలా అడిగే బాగుంది. ఒక దొంగ పని చేయాలి. తెలియని వాళ్ళతో డీల్ చేయను. 1,00,000 రూపాయలు ఇస్తే మిగతా 99,00,000 పని పూర్తయిన తర్వాత. పనేంటి బాస్? ఇక్కడంతా గోలగా ఉంది, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇంటికన్నారు, సిటీ కూడా దాటేస్తున్నాం. ఇల్లు సిటీలో ఉందని చెప్పలేదే. ఎవరు వెళ్తున్నా? ఇల్లు ఊర్లోనే ఉండాలా? మనం ఒక ఎస్టేట్కి వెళుతున్నాం, దాని పేరు నందనవనం. ఇక్కడికి 120 కిలోమీటర్స్. ఇదే నందనవనం. బిల్డింగ్ రిచ్గా ఉంది కదా. ఇంత పెద్ద బిల్డింగ్ పెట్టుకుని దొంగ బుద్ధి ఏంటంటావా? ఈ ఎస్టేట్ నాది కాదు, మా బాస్ది. అంటే ఇల్లు మీది కదా? నేను వీళ్ళ ఆడిటర్ని, వీళ్ళ వ్యవహారాలని నేనే చూస్తుంటాను. హైదరాబాద్లో వీళ్ళ కాంట్రాక్ట్స్, రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. అంటే బాస్ ఇంట్లో దొంగతనమా? దొంగతనం కాదు, దొంగ పని.
ఏంటయ్య లుక్కు? పోలీస్ స్టేషన్ పిలిపించిన దొంగలాగా. ఇల్లు టేస్ట్ఫుల్ గా కట్టుకున్నారు కదా, మంచి వెళ్ళి తాగుదాం రా. దాన్ని మీ దొంగ బజార్లో అమ్మితే ఎంత వస్తుంది? ఓ పాతికి వస్తుందండి. అంతేలే, దొంగ సొమ్ము కదా, అసలు ఖరీదు లక్షల్లో ఉంటుంది. ఈవిడెవరు? ఈ ఎస్టేట్ ఓనర్ రాజేశ్వరి. అర్థమైంది, ఆవిడ యాత్రకి వెళ్ళింది, ఆవిడ వచ్చి లోపలంతా మనం సాఫ్ చేయాలి. సాఫ్ చేయడానికి నీదాకే ఎందుకయ్యా? పని వాళ్ళకి 10 రూపాయలు భారేస్తే వాళ్ళే క్లీన్ చేసేస్తారు. ఆవిడ లోపల పడుకునుంది. ఎవరు లేరని నేను చెప్పలేదు. అంటే ఇంకా ఉన్నారా? ఉన్నారు. ఆవిడ, ఆవిడ తమ్ముడు, ఆయన భార్య, వాళ్ళకిద్దరు పిల్లలు, కూతురు, అల్లుడు ఉన్నారు. అంతా గజిబిజిగా ఉందండి. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? అటు చూడు. సందీప్ ఈ ఆస్తి అంతటికి వారసుడు. అర్థమైందా? నిన్ను ఎందుకు తీసుకొచ్చాను? వీళ్ళు కాంట్రాక్ట్లు చేస్తానని చెప్పాను కదా, వీళ్ళకి 3 రోజుల్లో 100 కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది. దాన్ని నాకు తెలిసిన వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించానుకో, నాకు 5 కోట్ల కమిషన్ వస్తుంది. ఇప్పుడు నువ్వు సందీప్లా నటించి అతని సంతకం పెట్టావనుకో, అందులో నీ కమిషన్ 1 కోటి రూపాయలు. ఇదే నేను చెప్పిన దొంగ పని. 1 కోటి రూపాయలు అంత సింపుల్గానా? సందీప్ ఎక్కడా? కిడ్నాప్ చేయించావా? బిజినెస్ రైవల్స్ చేసి ఉండొచ్చుగా. వచ్చా తెలుస్తుంది కదా, మిమ్మల్ని అనుమానిస్తే. ఎలా తెలుస్తుందయ్యా? ప్రతి వారం హైదరాబాద్ ఆఫీస్ నుంచి నేను పికప్ చేసి తీసుకొచ్చినట్లే ఈ వారం కూడా పికప్ చేసి తీసుకొచ్చాను, అంతే. కానీ అది నువ్వే అతను కాదని నాకెలా తెలుస్తుంది? ఎంక్వైరీ పెడితే. ఎంక్వైరీ పెడితే నీ మిగిలిన సంతకాల మీద కూడా డౌట్ వచ్చి కోర్టుకు వెళ్ళే ప్రమాదం ఉందని సలహా ఇస్తాను. సైలెంట్ అయిపోతాడు, ప్రాబ్లం సాల్వ్. అయినా నేను అడ్డుపడితే నీ గురించి పట్టించుకునేవాడు ఎవడుంటాడయ్యా? ముందు చెప్పుంటే ప్రిపేర్ అయ్యాను వాడిని కదా. నేను సంవత్సరం ప్రిపేర్ అయ్యాను కదా, అది చాలు. కానీ ఇప్పటికిప్పుడంటే నాకెవరు తెలియదే. ఇంట్లో ఎవరెవరు ఉంటారో అన్నీ చెప్పాను కదా. అవిగో ఫోటోలు. ఎవరెవరో గెస్ట్ చెయ్యి. అక్క, బావ, అత్త, మామ, వాళ్ళు కజిన్స్ విక్కిస్తే నువ్వు దర్శనాలు. ముందుగా ఆలోచించే పని వాళ్ళందరినీ ఊరు పంపించాను. ఇంట్లో ఒక వంటవాడే ఉన్నాడు, మల్లు.
నువ్వు మాత్రం ఈ 3 రోజులు ఎస్టేట్ దాటి బయటకు వెళ్ళద్దు. సరే ఇది సందీప్ రూమ్ అయ్యా, అంటే ఈ 3 రోజులు నీది. ఫ్యామిలీ పెడతా అనుకుంటే నువ్వు ఫ్రాడ్ అని నీకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా ఎలా కనిపెడతారయ్యా. ఎందుకైనా మంచిది, నీ డ్రైవింగ్ లైసెన్స్ సెల్లు నాకు ఇచ్చాయి. నేను చూసుకుంటాలే, మార్నింగ్ కలుస్తా. మీరు ఇక్కడ ఉండరా? లేదు, మా ఇంట్లో ఉంటా, జస్ట్ 10 కిలోమీటర్స్. ఎటువంటి ప్రాబ్లం లేదంత పక్కా కదా. ఇప్పుడు పక్క సందీప్. గుడ్ నైట్, మార్నింగ్ వచ్చేస్తా. ఎక్కడున్నావా? పాలు తాగావా? మళ్ళీ చెట్టుకు పోస్తావా? ఎన్ని టైమ్స్ టెల్లింగ్ టెల్లింగ్, చెట్టుకు పోస్తున్నావు బై? చెట్టు బీగ్ అవుతుంది. ఆల్ అమెరికా స్టోరీస్ టెల్లింగ్ టెల్లింగ్. గో 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 గో, ఐ కమ్ సీ గో. కృష్ణాష్టమి టైంకి బాగానే వచ్చావు. ఇదిగో ఏంటి, హైదరాబాద్ లో కాఫీ టీలు తాగుతున్నావా? తొందరగా తాగిస్తే కప్పట్టుకుని వెళ్తాను. వెరీ గుడ్, గుడ్ బాయ్. బ్రేక్ఫాస్ట్ కి త్వరగా రా. కస్తూరి ఎంత వయసు వచ్చా కూడా బూస్ట్ ఏంట్రా? రాముడు మంచి బాలుడు. ఏ అప్పుడప్పుడు గడ్డం పెంచుకోలేదా? సందీప్ రా దొంగ అయ్యద్దవా, చేతికి పెట్టుకోరా. అత్త మామ విక్కీ సీను అక్క బావ. ఏంటి మేడం? ఫేస్ మసాజ్ చేసుకోవాలి, మీ ఇక్కడ పంపమని అరగంట అయింది.
ఇంతసేపేమి? అమ్మా ఉన్నది ఒక్కడిని, ఇక్కడ టిఫిన్ రెడీ చేస్తాను. ఆ బెనర్జీ గారేమో పండగని అందరికి ఒక్కసారి సెలవిచ్చారు. నా ప్రాబ్లం ఎవరితో చెప్పాను? దట్స్ ఓకేలే. థాంక్స్ మేడం. ఏ సందీప్, ఎప్పుడు వస్తివి? రాత్రి. నైట్ లేట్ అయిందా ఏమి? రాత్రి 1 గంట అయింది. అత్తయ్య? అత్తయ్య ఆంటీ కదా. ఇప్పుడు ఏమైంది బుజ్జి, ఆంటీ అంటే చిన్నపిల్లవి అయిపోతావా, అత్తయ్య అంటే పెద్దదాన్ని కనిపిస్తావా? అచ్చంపేట నుంచి వచ్చినోడివి, ఆంటీలో ఉన్న స్టైల్ నీకేం అర్థం అవుతుందిలే. అయినా ఏంటి గిరి, కద్దర్ చొక్కా వైట్ ప్యాంట్ వేసుకు తయారయ్యో నాటుగా. జేమ్స్ బాండ్ లాంటి వాడిని చేసుకోవాల్సింది, ఇంట్లోను బాత్రూమ్ లోను సూట్ వేసుకు తిరిగేవాడు. షట్ అప్ గిరి. చూసావా సందీప్, మన కౌంటర్ దెబ్బకు డోర్ మూసుకెళ్ళిపోయింది. తోట బేర వాడాలంటే కొంచెం పెద్ద మనిషిలా కనిపించాలి కదా. అవును, రాత్రి 1 గంట 2 మధ్యన వచ్చినట్టున్నావు అనుకున్నా. శబ్దం విని కారు వచ్చిందని మీ ఆంటీ నిద్ర లేపితే పిల్లులు కొట్టుకుంటూనే డిస్టర్బ్ చేయొద్దు పడుకో అంటే పడుకున్నా. ఈ మధ్య వయసు మీద పడి కార్ సౌండ్ కి క్యాట్ సౌండ్ కి మీ ఆంటీకి డిఫరెన్స్ తెలియట్లేదు, కానీ ఆంటీ అని పిలవాలట. ఏమిటో అరగంటలో 32 బాస్కెట్స్ చేసా నేను చెప్తున్నాను బావ. 39 ఎదురుగా ఉన్నాడు, అడగొచ్చుగా సెలవులిచ్చి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే చూసావు డాడీ ఏమంటున్నాడు. కాలేదు. వాట్ ఈస్ దిస్ డ్రెస్ డాడ్, లైక్ ఏ విలేజ్ మ్యాన్? మమ్మీ ఓకే అందా? తక్కువ రూమ్ రా, మాట్లాడాలి త్వరగా రా. మళ్ళీ మీ ఆంటీ చూసిందంటే డైట్ వెయిట్ అని లైట్ తినమంటుందిరా. గుడ్ మార్నింగ్ శరత్. మార్నింగ్. హాయ్ సునీత. హాయ్ అంకుల్. హలో చైత డియర్, గుడ్ మార్నింగ్. హలో సందీప్. ఏంటి వాళ్ళు ఉత్త ఇడ్లీలా? నో నో, పాయసం ఆల్సో. ఓ పచ్చడి అనుకున్నా. హవాయ్ సందీప్? రా సందీప్, బ్రేక్ఫాస్ట్ చేయి. మీ అక్కయ్యకి నువ్వు 2 రోజులు కనపడకపోతే చాలు, 2 యుగాలైనట్టే. మాకు ప్రేమలు ఎక్కువలేండి, అందుకనే నేను మా అక్కయ్యతో ఉండిపోయాను. బ్రేక్ఫాస్ట్ పెట్టినా? కృష్ణాష్టమి కదా, కొంచెం పాలు ఇవ్వు చాలు. అష్టమి మధ్యాహ్నం నుంచి మీరు ఇప్పుడు తినాలి. మంచి స్వీట్ కూడా చేశాను, తినకపోతే ఊరుకోను. తినమ్మా. హైదరాబాద్ వెళ్లే ముందు నీ పెళ్లి విషయంలో గొడవ పెట్టుకున్నావు కదా, ఆవిడ ఇంకా మర్చిపోలేదు. మరి ఈ వయసులో ఆవిడ ఎందుకు టెన్షన్ పెడతావు సందీప్? పెళ్లి చేసుకో. దివ్య మన ఇంట్లో మనిషిలా తిరిగింది, నువ్వంటే ఇష్టం, చేసుకుంటే అందరికీ బాగుంటుంది కదా సందీప్. అది అవును సందీప్, దివ్య ఎంత స్మార్ట్ గా ఉంటుందో, స్వీట్ గర్ల్, నాకైతే చాలా ఇష్టం. లండన్ నుంచి వచ్చినప్పుడు మేకప్ కిట్ తెచ్చింది కదా,
అందుకని మరి ఇష్టం. డోంట్ బి సిల్లీ గిరి. సందీప్, ఇంతకన్నా మంచమే మనకు దొరకదురా, నా మాట విను. ఒక గానొక తమ్ముడివి, నీ పెళ్లి చూసి అమెరికా వెళితే మీ అక్క కూడా తృప్తిగా ఉంటుంది. ఏంటి, నేను పక్కన లేకుండా చూసి మా బాస్ని అందరు కలిసి అటాక్ చేస్తారా ఏమ్మా? రావయ్య బెనర్జీ, నువ్వే మాకు ఎనర్జీ. మీరు ఎల్లాకంటారు ఎలర్జీ. మల్లు అయ్యావు, నువ్వు ఒక పెద్ద ముల్లు. జోకు. శరత్, మనం బయలుదేరుదాం. ఓకే, ఎక్కడికి? సురేందర్ రెడ్డి గారు తోట బేరం చేశాం కదా, దాని గురించి. మీ ఎన్ఆర్ఐలు వచ్చి ల్యాండ్ రేట్లు పెంచుతారయ్యా, మాలాంటి వాళ్ళ వల్ల కావట్లేదు. కొంటారులేండి, మీకు టైం వస్తుంది. ఏం కొంటామో ఏంటో అన్నట్టు. సురేందర్ రెడ్డి గారింట్లో షష్ఠి పూర్తి ఫంక్షన్ ఉంది, మీకు గుర్తించమన్నారు. ఆ గుర్తుందండి. ఓకే అంకుల్, బాయ్ బాయ్ డార్లింగ్, సీ యు సండే. కూర్చోండి అంకుల్, బ్రేక్ఫాస్ట్ ఎదురుగానే. థాంక్స్ అమ్మా, నా బ్రేక్ఫాస్ట్ అయ్యింది. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అమ్మా. హాయ్ సందీప్. గుడ్ మార్నింగ్. దివ్య వాళ్ళు పక్క స్టేట్ లోనే ఉండేవాళ్ళు. 10 సంవత్సరాల క్రితం లండన్ వెళ్లారు. ఈ మధ్యనే తను ఇండియా వచ్చింది. 4 రోజుల క్రితం ఇంటికి వచ్చింది. అప్పుడు సందీప్ ఇంట్లో లేడు. మళ్ళీ వస్తే? 2 రోజుల దాకా వచ్చే అవకాశం లేదులే. నువ్వు ఊరికి ఏం టెన్షన్ పడదు. మరి ఇంట్లో వాళ్ళంతా కలిసి మళ్ళీ పెళ్లి 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 అంటే? సైలెంట్ గా ఉండు. ఇంతకీ సందీప్ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? బాగుండదా? బ్యూటిఫుల్ గా ఉంటుంది. మరి అకౌంట్స్ మ్యాటర్ అయితే ఏమైనా చెప్పగలను, హార్ట్ మ్యాటర్ నేనేం చెప్పగలను. కూర్చో. ఇది సందీప్ సంతకం. కీన్ గా అబ్జర్వ్ చేసి బాగా ప్రాక్టీస్ చేయి, తేడా రాకూడదు. 5 కోట్లు. అవును, నీకొచ్చే కోటితో ఏం చేస్తావు? మంచి బిజినెస్ ఉంది, చేద్దామిటి. నీతోనా? ఏంటి బావా రెడీ కాకుండా రాసుకుంటూ కూర్చున్నావు? అవతల మళ్ళీ దరద లాడింగ్ చేస్తున్నాడు, త్వరగా వచ్చి. వచ్చేస్తున్నా. అల్లరి వాడే కృష్ణయ్య, చల్లని చూపుల కృష్ణయ్య, ముద్దుల మాటల కృష్ణయ్య, బుద్ధులు చెప్పే కృష్ణయ్య, మల్లెల నవ్వుల కృష్ణయ్య, మాయలు చేయకు కృష్ణయ్య, కీర్తన పాడిన కృష్ణయ్య, రాతలు మార్చిన కృష్ణయ్య, మర్మం తెలిసిన కృష్ణయ్య, ధర్మం తెలిపిన కృష్ణయ్య, ప్రేమను పంచే కృష్ణయ్య, మమతను పెంచే కృష్ణయ్య. You looking great in this dress, man. అన్ని తెచ్చినట్టేగా? అన్ని తీసుకొచ్చాను డాడీ. శ్వేత ఎక్కడుంది? హరే జయ జగదీశా.
రే సీను రారా ఎంతసేపు వస్తున్నా వస్తున్నా గుడ్ మార్నింగ్ 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 వాలిటీ క్యాచ్ మామా మామా ఫోన్ ఎవరమ్మా ఏమో హలో నేను బెనర్జీని మాట్లాడుతున్నాను ఏంటి సార్ పొద్దున్నే దివ్య వస్తుంది దివ్య వస్తుందా రాదన్నారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పేది విను చిన్నప్పుడు సందీప్ దివ్యకి టెడ్డీ బేర్ ఇచ్చాడు ఐస్ క్రీమ్స్ అన్నా చాక్లెట్లు అన్నా దివ్యకి ఇష్టం ఇప్పటికి ఇన్ఫర్మేషన్ అట్టు పెట్టుకుని ఇతను ఇబ్బంది వస్తే వాడుకో అలా కాదు సార్ మీరు వస్తే బాగుంటుందేమో అది కాదు కానీ చెప్పేది విను ఒంటరిగా దొరకు అందరిలో కూర్చో కాసేపు ఉండి వెళ్ళిపోతుంది అది కాదు సార్ అది హాయ్ వచ్చిందా కత్తి లాంటి పిల్ల జాగ్రత్త అలాగే ఆల్రైట్ ఆల్రైట్ కాంట్రాక్ట్ ఓకే చేయండి సైన్ చేస్తాను బిజీ మ్యాన్ హౌ ఆర్ యు గుడ్ Looking very handsome. Hey. No, good. Beautiful girl, no? Compliment ki compliment, huh? Teddy bear inka unda? Gurtundi? Inke gurtunai? Kattilanti pilla. Chocolate system? Ice cream system? Chocolates. 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 One second. నీకు ఇష్టమైన చాక్లెట్స్ 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 ఫాదర్ మదర్ ఎలా ఉన్నారు బాగున్నారు లండన్ నుంచి నెక్స్ట్ వీక్ వస్తున్నారు నీకోసం లండన్ నుంచి ఏం తెచ్చానో తెలుసా కమ్ సిట్ కళ్ళు మూసుకో క్లోజ్ యువర్ ఐస్ డోంట్ ఓపెన్ డోంట్ కళ్ళు మూసుకో Now open. Do you like it? Gold, huh? To you. No. Right. Hey, mommy. This game is not good. సందీప్ ఒక ప్రశ్న అడిగాడు దానికి సమాధానం చెప్పు నేను అడుగుతా అంకుల్ మొదటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎప్పుడు మొదలైందో చెప్పు రాముడు సీత శూర్పణఖతోనా సూర్యుడు దాని చుట్టూ తిరిగే భూమి భూమి చుట్టూ తిరిగే చంద్రుడు సరే వన్ మోర్ క్వశ్చన్ తర్వాత అడుగుదు గాని నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి అలా వస్తావా ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదా ఆడిటర్ గారు వాళ్ళతోట వ్యవహారం కాదు పబ్లిక్ డిస్కషన్ చేయడానికి టెండర్ల వ్యవహారం ప్రైవేట్ గా మాట్లాడాలి ఓకే నేను చెప్పింది ఏంటి నువ్వు చేసేది ఏంటి ఏమైంది బెనర్జీ గారు అమ్మాయితో క్లోజ్ అవ్వద్దంటే
ఏంట పరచకాలు? జస్ట్ ఫ్రెండ్లీగా. అది చూస్తుంటే నాకు ఫ్రెండ్లీగా అనిపించట్లేదు. నువ్వు ఉండేది 2 రోజులు, ఆ తర్వాత ఫేస్ చేయాల్సింది నేను. కాంప్లికేట్ చేయకు. ఏం లేదమ్మా, దొంగ పోలీస్ ఆడుకుంటున్నాం. దొంగ ఎవరు? మనం ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు ఉంటుంది కదా, 10 ఏళ్ళు. నేను లండన్ వెళ్ళిన తర్వాత నువ్వు రాలేదా? రాలేదు. ఏ లేవని ఇద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుంది అంటున్నారు, మరి నువ్వేమనుకుంటున్నా? ముందు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. లండన్ వెళ్ళాక అందరికన్నా నువ్వే గుర్తొచ్చేవాడివి.
love with you. I love you, Sandeep. అద్దం తుడుస్తున్నాను గిరి. అద్దం మాత్రం వదిలిపెట్టాం, అతుక్కుపోవడమే. పట్టరా. అసలు ఏం డాడీ, సెలవుల్లో కూడా ఈ సరివంటి పనులు? పర్మిషన్ లేకపోతే ఇంటి పని చేసుకోవా, పట్ట. నువ్వెక్కడికరా? పైనంతా క్లీన్ చేసాను డాడీ. ఓ, పైన చేస్తే అయిపోయిందా? ఇక్కడ కూడా చెయ్యి. అంత కష్టపడితే తిడతావేంటి గిరి? పాపం. ఓ పాపం. బావకి ఏం పనులు చెప్పడం మమ్మీ? ఎందుకు చెప్పను సందీప్? కింద అమ్మ సునీత సర్తున్నారు, వెళ్ళి హెల్ప్ చేయి. ఇడియట్. నిన్నే కాదు, నిన్నే తీ. నువ్వు ఇట్రా, నువ్వు తీ. ఇంకా ఎంతసేపు? గుడ్ మార్నింగ్ బావా. మార్నింగ్ సందీప్. ఏయ్ డార్లింగ్, నన్ను హెల్ప్ చేయమంటావా? నన్ను సందీప్ చేస్తాడులే. ఓకే ఓకే, ఇటు తీసుకెళ్తావా? సరే, మరి ఇంకేం కావాలి? ఇది కూడా. ఓ, ఇది కూడా కావాలా? అబ్బా, ఇవన్నీ నేను తీసుకెళ్ళిన కష్టమమ్మా, నాకు కస్టమ్స్ ప్రాబ్లం. ఎన్నాళ్ళని దాచిపెట్టుకుంటా? కిందటి సంవత్సరం కూడా ఇట్లాగే అన్నా. విషయాలని తీసుకెళ్ళి. అబ్బా, ఇవన్నీ నేను అక్కడ పెట్టుకుంటానా పెడతానా? పెట్టుకోమ్మా, చూడు ఎంత బాగుందో. బాగుందా? తీసుకెళ్తావా ఇది? అవును, ఈ గొలుసు చూసావా? సందీప్, ఇది నీ చైనేరా? దీనికి ఎంత బాగుందో. అమ్మా, నేను ఈ చైన్ మాత్రం తీసుకెళ్తా. ఎరా సందీప్. అలాగేలే, ఇంకేవన్నీ సరిదేయండి. దాని చెప్పు సందీప్, కొంచెం లోపల పెట్టేవా. ఇంకేం కావాలి? ఎప్పుడు? రాత్రి 12 కా? బావా, రాత్రి 12 దివ్య వచ్చిందా? నిజమా బావా? నువ్వు దివ్య మ్యారేజ్కి ఓకేనా? నిజమే. అబ్బా తిట్టుకో, ఇదిగో నువ్వేంట మాట్లాడు. అరే విక్కీ, త్వరగా రారా. హలో దివ్య. హే, రాత్రి రహస్యం బయట పెట్టానా? పెళ్లి చేసుకుంటున్నాగా, ఇంక రహస్యం ఎందుకు? అందరికి చెప్పేసి. ఏంటి చెప్తావా చెప్పవా? అదే 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 ఏంటి? మన పెళ్లి గురించి చెప్తావా చెప్పవా చెప్పవా? అది కాదు. రాత్రి జరిగిందంతా నా భ్రమేనా? నీ మనసులో నా మీద ఏ ఫీలింగ్స్ లేవా? నీ సైలెన్స్ కర్తా. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇంట్రెస్ట్ లేదన్నమాట. పెళ్లిదాకా వచ్చింది. అలా నా అమ్మాయి అనుకుంటే నాకు సంబంధం లేదు. రాత్రి ఇంకేం జరిగింది? తొందరగా పని పూర్తి చేయండి. కత్తి లాంటి పని ఏదైనా జరగచ్చు. నాడేలాగే. ఫస్ట్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్, ట్రస్ట్ మీ. ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకో. ఫస్ట్ లవ్ లో ఉన్న కిక్కే వేరు రామా.
అందుకే చెప్పాను కత్తిలాంటి పిల్ల తెగుతుంది అని. కింద మీ పెళ్లి గురించి డిస్కషన్ పెట్టింది. ఇప్పుడు చూడు ఎంత కాంప్లికేటెడ్గా తయారైందో. ఏ కాంప్లికేషన్స్ ఉండవు. మరి కిందకెళ్ళి ఏం సమాధానం చెప్తావు? రారా సందీప్, రారా చెప్పు. ఈ అమ్మాయి ఇష్టమే కదా నీకు. అరే చెప్పు, పిచ్చి తెగావిష్పడిపోతుంది. కాదు, నీకు ఇష్టం ఉందా లేదా మాటలతో చెప్పు. ఏంటి దివ్య, అంతా ఓకే, వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ వెడ్డింగ్. అతను నా ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పలేదు. నువ్వంటే ఇష్టమని నిన్నేగా కన్ఫర్మ్ చేశాడు. ఓకే అని చెప్పరా సందీప్? ఎప్పుడైనా అర్థమైందా మీ అబ్బాయికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని? సందీప్, ఏమి మీ సమాధానం? ఈ పెళ్లి నీకు ఇష్టమా లేదా? సందీప్ తొందర పెట్టకండి. బెనర్జీ గారు, ఈ విషయంలో మీరు వెనకేసుకు రాకండి. ఓకే ఓకే. ఈ పెళ్లి మీకు నాకు ఇష్టమే కానీ సందీప్కి ఇష్టం లేదు కదా. అది అతని చాయిస్. నెక్స్ట్ వీక్ అమ్మా నాన్న లండన్ నుంచి వస్తున్నారు. ఈ పెళ్లి సందీప్కి ఇష్టం లేదని వాళ్ళకి చెప్పేస్తాను. దివ్య, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. లేదు సునీత, ఆవేశం కాదు. మీ ఫ్యామిలీలో ఒక వ్యక్తిని కావాలని ఆశపడ్డాను. ఇట్స్ ఓకే. ఆలోచించుకోవాలిరా. ఏంటమ్మా నువ్వు కూడా? సునీత, నువ్వోర్కో, రాను రాను విడి చేష్టలు మరీ ఎక్కువైపోతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీతో మనకుంటే బంధం ఏమిటో నీకు తెలుసు. ఇంకా ఎందుకు రా ఇలా క్షోభ పెడతావు? మమ్మల్ని కష్టపెడుతూ నువ్వు ఎంత నష్టపోతున్నావు నీకు అర్థమవుతుంది అసలు? నేను ఆలోచించుకోవాలి.
అత్తయ్య మామయ్య మల్లు మల్లు
దెయ్యాలు లేవు, భూతాలు లేవు. ఇదంతా కుట్రలా ఉంది. అలా ఎందుకు అనిపిస్తుంది? ఆ దెయ్యం లాంటి ఫోటో పెట్టి నిన్ను పారిపోయేలా చేసినట్టుంది. వాళ్ళంతా కలిసి చేస్తుంటారంటావా? కాదు బెనర్జీ, మరి వాళ్ళంతా ఏమైనట్టు? ఆ బెనర్జీ గడు ఏమైనా సందీప్ కిడ్నాప్ చేసినట్టు వీళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేశాడంటావా? మరి నిన్నెందుకు అక్కడికి తీసుకెళ్ళినట్టు? అది మిస్టరీగా ఉంది. నన్నుతో పావులు పడుకున్నాడంటావా? అందుకే చెప్పాను ఈ దొంగతనాలు మానరా అని. ఇప్పుడు చూడు ఎలా చుట్టుకుందో. రేపు ఏదైనా పెద్దాలను ఎరుక్కుంటే ఏమైపోతావురా? నేను అసలే టెన్షన్ ఉంటే క్లాస్ పిక్తావేంటి? సారీరా, వెరీ సారీ, కూల్ డౌన్. మించిపోయింది ఏమీ లేదు, జరిగిందంతా పేడకలగా మర్చిపో. అక్కడ నువ్వు వెళ్ళినట్టు ఎవిడెన్స్ లేదు, ఏం జరిగినా నీ మీదకి రాదు. ఆ బెనర్జీ గారి ఇచ్చిన లక్ష్యంతో జాగ్రత్తగా ఏదైనా బిజినెస్ పెట్టుకో. ఓకే? జీసస్, ఏంట్రా లక్ష? నా సెల్ ఫోన్, నా లైసెన్స్ అన్నీ వాటి దగ్గర ఉన్నాయి. నన్ను ఇరికిన దానికి అవి ఎవిడెన్స్ అవుతాయి. ఈ నందన మనం వెళ్ళాలి. ఏంటా చూపు, దయ్యాన్ని చూసినట్టు? ఎవరు నువ్వు? ఎవరు నేనా? నా పేరు బెనర్జీలే. నువ్వు నేను ఒక దొంగ పని చేద్దాం అనుకున్నావు. కరెక్ట్గా పని చేతికొచ్చేసరికి ఉడాయించి కొత్తగా ఇప్పుడు ఎవరు నువ్వు అని అడుగుతున్నావు. మెంటలో వచ్చిందా? చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు రాత్రి వాళ్ళంతా ఏమైపోయారు? ఏం చేస్తావు వాళ్ళందరినీ? పక్క ఎస్టేట్ సురేందర్ రెడ్డి గారి షష్టి పూర్తి అంటే అంతా వెళ్ళారు. నువ్వు పడుకున్నావని లేపలేదు. అయినా ఎస్టేట్ దాటి వెళ్ళొద్దని చెప్పానా? ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? ఆ రోజు కాఫీ తెచ్చావు, బూస్ తాగి నానికి చప్పబడిందని
ఇదిగో నా కాఫీ తాగన్నావు, కింద గొడవ తర్వాత పైకొచ్చాను, గాఢంగా నిద్ర పట్టింది, అందులో నువ్వు మొత్తం మందు కలిపాకదు, షష్టి పూర్తికి వెళ్లకుండా ఇంట్లో ఒక్కడిని ఉండేలా ప్లాన్ చేశా. కనిపించేదానికంటే కనపడని చాలా జరుగుతుంది ఇక్కడ. నన్ను అడ్డు పెట్టుకునేది డేంజరస్ గేమ్ ఆడుతున్నావు, నన్ను పావులా పడుకుంటున్నావు. నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నా సెల్లు లైసెన్స్ ఇచ్చి ఇస్తే వెళ్ళిపోతావా? ఏంటి వెళ్ళిపోతావా? సందీప్ ఎక్కడ? సేఫ్గానే ఉన్నాడు. నేను సందీప్ని కాదని చెప్పేస్తాను. బెదిరిస్తున్నావా? చెప్పుకో. అంత ప్రిపరేషన్ లేకుండా నేను ఏది ప్లాన్ చేయను. చిల్లర దొంగవి నీకేని తెలివితేటలుంటే మేధావి నాకేని తెలివితేటలుండాలి. సందీప్ని గురించిన వివరాలు నీకు ఇంకా పూర్తిగా చెప్పలేదు కదూ. చెప్పు. చెప్పబా. సారీ బావా, నాకు ఎంత భయం వేసిందో తెలుసా? ఏడ్చోలే, మాస్క్ వేసుకుని తరిపించింది కాకుండా. సరే తన ఏం కాలేదన్నాడు కదా. సరే ముందు శరత్ని పిలువ, చూస్తాడు. టెంపరేచర్ లేదులే, మూర్చిపోయేసరికి కంగారు పడ్డాం. గిరి గారు, నేను మీకు నిజం చెప్పాలి. నేను మీ సందీపుని కాదు సార్. నా పేరు అమర్ సార్. అమర్ డిఫెట్రిక్స్ క్రిస్టియన్. నేను దొంగని. మీ సందీప్ని బెనర్జీ కిడ్నాప్ చేసి సందీప్లా ఉన్న నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. మీకు ఏదో ద్రోహం చేస్తున్నాడు సార్. సరే రా, కూర్చొని మాట్లాడు. సందీప్ నువ్వు రా, కూర్చో. గిరి గారు, నేను చెప్పింది మీరు నమ్మాలి సార్. నేను మీ సందీప్ని కాదు, అమర్ని. నేను దొంగని సార్, దొంగని. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నువ్వు దొంగవని ఒప్పుకుంటున్నావు? మొన్న షాప్ లో సెల్ ఫోన్ కొట్టేశాడని ఎంత అల్లరి జరిగింది. ఎంత అడిగినా తను ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు తెలుసుకుంటున్నాడేమో. మనం ఎంకరేజ్ చెయ్యాలి గిరి. దానికి సమయం కాదు, అతను ఒంట్లో బాగలేదు. ఎప్పుడూ ఉండే డ్రామా లేగా. సందీప్, ఇలా కోపం తెచ్చుకుని ఆవేశపడిపోతే ప్రాబ్లం సాల్వ్ కావు.
ఎన్నోసార్లు చెప్పాను, క్లెప్టోమేనియా అనేది ఒక మనోవ్యాధి. ఈ వ్యాధి లక్షణాలు చిన్న చిన్న దొంగతనాలు చేయటం. ఈ వ్యాధి నయం కావాలంటే దీనికి కావాల్సింది నీ మనోబలం. దొంగతనం చేయకూడదు అనే నీ బలమైన నిర్ణయం. ఇలా పాజిటివ్గా ఆలోచించడం మానేసి గడికొక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేసుకుంటూ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే కొత్త వ్యాధిని కొని తెచ్చుకుంటున్నావు. అండ్ దట్స్ నాట్ గుడ్. ఎందుకు ఇలా చేస్తున్నాడు? సింపుల్ లాజిక్. ఎస్కేప్ రూట్. దొంగతనం చేస్తాడు, పట్టుపడతాడు. ఆ గిల్టీ ఫీలింగ్ కవర్ చేసుకోవడానికి చేసింది తను కాదు మరెవరో అనిలో సునీలో అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. మనం అమెరికా నుంచి రాకముందు కూడా ఇలాగే చేసేవాడు అన్నారు కదా. ఏం అంకుల్? సరే మీరు పొరపాటుపడతారు. నా ఫ్రెండ్ వాసు హైదరాబాద్ ఉంటాడు. మీరు ఇప్పుడే ఫోన్ చేయండి, నిజాలు బయటపడతాయి. నీకు ఫ్రెండ్ ఉంటాడు, గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఇల్లు కూడా ఉంటుంది. అన్ని పాటికి నువ్వు సృష్టించుకునే ఉంటావు. మమ్మల్ని నమ్మించాలి కదా. జీసస్, నమ్మండి సార్, నా మాట నమ్మండి సార్. సందీప్ డేంజర్ లో ఉన్నాడు, చాలా డేంజర్ లో ఉన్నాడు సార్. నువ్వు కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అన్న. మంచి సజెషన్ అన్నట్టు 3 రోజుల నుంచి బోల్డ్ ఆఫీస్ వరకు పెండింగ్ పడిపోయింది. అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళి అటెండ్ అవ్వాలి. డాక్టర్ గారు, మరి సందీప్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, కొంచెం డిస్టర్బ్ అయినాడు అంతే. సార్, నేను జాగ్రత్త చూసుకోండి. ఓకే. ఫ్యామిలీ అతని మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈ పరిస్థితుల్లో వాడు చాలా తెలివిగా వాడుకున్నాడు రా. వాళ్ళ మదర్ని చూస్తే నాకు చాలా జాలిస్తుంది. పాపం ఈ టైంలో వాళ్ళని బెనర్జీ చేతిలో వదిలి రావాలంటే నా వల్ల కావట్లేదురా. రావాలనుకోవద్దు. నువ్వు అక్కడ ఉండటమే వాళ్ళకి నీకు సేఫ్టీ అన్న ఫీలింగ్ రా. నువ్వు తిరిగి అక్కడికి వెళ్ళడమే వాడికి షాక్. అందుకే సెల్లు లైసెన్స్ ఇచ్చేస్తే వెళ్ళిపోతావా అని అడిగాడు. పోలీసులు చెప్పేస్తే? అసలే దొంగవి, ముందు నిన్ను లోపలేసి తోముతారా? పోనో పని చేస్తాను. సందీప్ది బెనర్జీది ఇన్ఫర్మేషన్ నేను సేకరిస్తాను. నువ్వు మాత్రం తొందరపడకు, ప్రశాంతంగా ఉండు. మిగతా అన్నీ నేను చూసుకుంటాను. వాళ్ళ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ కనుక్కొని చెప్తావా? గురించి నిలదీసినప్పుడు నువ్వు సమాధానం చెప్పలేదు. ఎందుకో ఇప్పుడు అర్థమవుతుంది. అమర్, పదేళ్లుగా నేను ఇక్కడ లేను. ఇప్పుడు నేనేం చెప్పినా ఇక్కడ పరిస్థితులు నీకు తెలియవు అని చెప్తారు.
బెనర్జీ మోసగాడు దివ్యా, మోసగాడు. అటువంటి వాడితో చేయగలిపి నువ్వు మోసగాడివి కదా. సందీప్ అన్న, వాళ్ళ ఫ్యామిలీ అన్న నాకు చాలా ఇష్టం. నువ్వెవరు, నువ్వేంటో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలీదు. సందీప్ అనుకున్నాను, నేను ప్రేమించాను, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. అది నిజం. నీకు తగను, నీకు తగను దివ్య. అమర్, నేను అలా అనుకోలేదు. అమర్, అమర్ ఆగమర్, నన్ను ఇలా వద్ద వెళ్ళిపోతావా అమర్? నేను ఎక్కువగా కోపడుతున్నాను కదా. నువ్వు చేసే చిన్న చిన్న దొంగతనాలు నీకే కాదు మన ఫ్యామిలీకి ఎంత మచ్చ తెస్తున్నాయి తెలుసా? కృష్ణప్రసాద్ గారి అబ్బాయి దొంగ అని అందరూ అనుకుంటుంటే ఎంతో బాధగా ఉంది నాన్న. పిల్లలు తల్లిదండ్రులకి పేరు తేవాలనుకుంటా, కానీ నువ్వు చేసే పనులు మాత్రం అప్రతిష్టకు గురి చేస్తున్నారా? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, 1000 రూపాయలు. ఈ డబ్బులు ఎక్కడేరా? ఇందాక అంకుల్ ఇంటికి వస్తే తెలియకుండా కొట్టేశా. అంకుల్ జేబు నుంచి కొట్టేశావా? సభాష్ రా, సభాష్, సభాష్. నువ్వు ఇలా పర్సనల్ కొట్టేస్తూ ఉంటే నేను ఏ పని చేయక్కర్లేదు. మనం చాలా హ్యాపీగా బతికేయచ్చు. ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నా బాబు. ఒక్కగానొక్క కొడుకువి, నీ జీవితం ఇలా నాశనం అయిపోతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను రా, చూస్తూ ఉండలేకపోతున్నాను బాబు. 50,000, 50,000 పట్టుమని పెద్దేళ్ళు లేవు, అప్పుడే 50,000 కొట్టుకొచ్చా? సభాష్ రా, నీకు 20,000 వచ్చినప్పటికి పెద్ద పెద్ద బ్యాంకులు కొట్టాలి, పెద్ద పెద్ద బ్యాంకులు కొట్టాలి. సందీప్, అమ్మ పొద్దున్నీ ఏమీ తినలేదు, నువ్వేనా తినమని చెప్పు. నా ఆవేదన అర్థం చేసుకో బాబు, చేస్తే మానే నాన్న, ఇదే నా ఆఖరి కోరిక వరకు బాబు, ఇదే నా ఆఖరి కోరిక, ఇదే నా ఆఖరి కోరిక. ఫోటోలో తప్ప అమ్మ ఎలా ఉంటుందో నీకు చూడలేదు దివ్య. నా కోహ వచ్చేటప్పటికి సరిపోయింది. అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది ఇక్కడికి తెలుస్తుంది. నాన్న దొంగతనాలకు ప్రోత్సహించాడు,
వీళ్ళ బాధను చూసే కర్త అవుతుంది. దొంగతనం చేయను, దొంగతనం చేయను దివ్య, జీవితంలోకి ఎప్పుడు దొంగతనం చేయను. ఇట్స్ ఓకే అమ్మార్. మామ ఏం చేస్తే పాపకిష్టం? ఎత్తుకో. పాలు తాగావా? గుడ్ గర్ల్. అది తాగింది, నీదే బ్యాలెన్స్. ఇదిగో నీకు బూస్ట్ ఇష్టం లేకపోతే చెప్పు, కాఫీ తీసుకొస్తాను. పర్వాలేదు, తాగుతానులే. సందీప్ అంటే నీకు చాలా ఇష్టం కదా? నువ్వంటే చాలా ఇష్టం. హాయ్ బావా. హాయ్ బావా. కొంచెం హుషారుగా పరిగణించవచ్చు కదా. బావకి ఒంట్లో బాగాలేదు కదా అని. మనిషి గుండ్రాయిలా ఉంటే బాగాలేదు బాగాలేదు అంటారండి? బుద్ధి ఉందా మీకు? అబ్బా పొద్దున్నే తిట్టక మళ్ళు చిరాగ్గా. బావా ఈరోజు సండే, మ్యాచ్ డే. అదే ప్రతి ఆదివారం మన ఫ్యామిలీ అంతా బాస్కెట్ బాల్ ఆడతాం చూడు. ఆ మ్యాచ్ బాయ్స్ వర్సెస్ జెంట్లీమెన్. నువ్వు రా బావా, ఈ ముసలోళ్ళు నాకు ఆట ఆడిద్దా. ఏమో ముసలోళ్ళమా కాదా సందీప్? మేము ముసలోళ్ళమా? ఏ తిను వికెట్ ఇవరా, ఏయ్ బౌండ్ ఇవరా, ఏయ్ బౌండ్ ఇవరా. పాయింట్ వచ్చి మనకు కాదు వాళ్ళకి. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను, ఒక్కసారైనా బాల్ తీసుకెళ్లి బాస్కెట్ లో వేశారా? నీ బోడి కమెంట్స్ ఆపుతావా? మల్లు పిల్లలు అలా తొయ్యొద్దు, దెబ్బలు తగులుతాయి. వాటర్ బాటిల్ ఇవ్వరా? త్వరగా త్వరగా పోయి. అంటే మీకేం కాలేదు కదా? స్వదేశీ ఫేస్ ప్యాక్ సూపర్. నువ్వు పోయి. భలే ముద్దొస్తున్నావు బుజ్జి. సునీత మల్లుగడు అయిపోయాడు, రేపటి నుంచి వాడికి శీర్షాసనమే. నువ్వు అమెరికాకు వెళ్ళిపోతే శ్వేతని అమ్మ చాలా మిస్ చేస్తుంది. మేము కూడా. అయినా అమెరికాకు వెళ్ళిపోవడం ఎందుకు? ఇక్కడే ఉండిపోవచ్చు కదా. అలా స్పెషలైజేషన్ పూర్తవగానే వచ్చేస్తాం మావయ్యా. సందీప్ వెళ్ళిన బతికలు అంటే ఏమిటి? నువ్వు వెంటనే దివ్యాన్ని పెళ్లి చేసుకుని అరడజన్ పిల్లలు కలిపారేసే నందన వనం కలకళ్ళాడిపోతుంది. వీళ్ళు డిమాండ్ పడిపోతుంది. అక్కడ కూర్చున్నాడండి వీడు. వీడు అథారిటీ అంతా వాళ్ళ అమ్మలా తయారవుతున్నాడు. వస్తున్నా రా. పద ఈ గేమ్ ఏమిటో తెలుసుకుందాం. సందీప్ పది రోజుల్లో అమెరికా వెళ్తున్నాను, వెళ్ళాలంటే ఎంత బాధగా ఉందో తెలుసా? అమ్మ ఆరోగ్యం అంత బాగాలేదు.
నీ పరిస్థితి చూస్తే ఇలా ఉంది. ఈ సమయంలో దివ్య నీ తోడుంటే అమెరికాలో ఉన్న నాకు ఎంత ధైర్యంగా ఉంటుందో తెలుసా? అమ్మ నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఏ విషయంలోనూ అమ్మ నిరాశపరచుకురా ప్లీజ్ అంది. సందీప్ కూర్చో కూర్చో. బ్రేక్ఫాస్ట్ అయిందా? ఏం లేదు. సరే డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయి కదా? ఏం లేదు. నీ కొంచెం ఒంట్లో బాగుంటలేదు కదా, కొంత పని భారం తగ్గించడానికి కొన్ని కాంట్రాక్ట్ వ్యవహారాలు బెనర్జీ గారికి అప్పచెప్తాం అనుకుంటున్నాం. ఆయన సలహానా? ఓన్లేండి, ఆయనకు బాగున్నప్పుడు ఆయనే చేసుకుంటాడు. ఈ సంతకం నువ్వు చేస్తే బాగుంటుంది. అమ్మ నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఏ విషయంలోనూ అమ్మ నిరాశపరచుకురా. సరే, మీ ఇష్టం. ఎనర్జీ గట్ చాలా ప్లాండ్గా ఒకదానికొకటి లింక్ పెట్టి అన్ని నా చేత చేస్తున్నాడు దివ్య. సెంటిమెంటల్గా, సైకలాజికల్గా నన్ను లాక్ చేసేసాడు. నిన్న పవర్ ఆఫ్ అటార్నీ మీద వాళ్ళందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక సందీప్లా సంతకం పెట్టేశాను. బెనర్జీ నుంచి ఈ ఫ్యామిలీని కాపాడాలి, సందీప్ని రక్షించుకోవాలి. ఈ ఊపు నుంచి బయటపడాలి. తప్పకుండా బయటపడతా. బెనర్జీలు ఎక్కడ? ఎందుకు అక్కడికి వెళ్ళి వెతికితే సందీప్ గురించి ఏదైనా ఆధారాలు దొరకవచ్చు.
సందీప్ 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 రాత్రి బాగా లేట్ అయినట్టుంది. సందీప్ కోసం నువ్వు కరెక్ట్ ప్లేస్లోనే వెతికావు. ఇప్పుడు అక్కడ లేడు. సందీప్ రక్షిస్తాను, నీ అంత చూస్తాను. అదన్నమాట, యోగాను మెడిటేషన్ అలవాటు చేసుకోవయ్యా, టెన్షన్ తగ్గిపోతుంది. ఏమా ఏంటి పొద్దున్న ఎలా వచ్చేసావు? ఈ రోజు నా బర్త్డే అంకుల్. మరి చెప్పలేదేమ్మా? ఎనీవే హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ 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 బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అంకుల్. దివ్య, మనం పెళ్లి చేసుకుందామా? చేసుకుంటా. I will marry you. Very good. Birthday, same day marriage announcement. Two in one. God bless you, Amma. God bless you. సందీప్ బయటికి రావాలంటే బెనర్జీ మీద ప్రెషర్ పెరగాలి. అందుకే నిర్ణయం. అక్క, అందరు వచ్చేసారు. పెళ్లి కొడుకు కూడా వచ్చేసాడు. పెళ్లి కూతురు తీసుకుని రండి 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 రండి. కమాన్ రండి 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 రండి. నువ్వు అక్కడ, నువ్వు ఇట్రా దివ్య, అక్క ఇట్రా. ఇదిగో చాకు బాబయ్యా, ఆగిపోయింది. మరి ఇప్పుడు హ్యాపీ బర్త్డే పాడపడాలా, హ్యాపీ మ్యారేజ్ డే పాడపడాలా? మ్యారేజ్ తర్వాత మల్లు, ఇప్పుడు బర్త్డేనే. అయితే బర్త్డే పాట పాడదాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు బావా. హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు? మేము వస్తాం బావా. హనీమూన్ అంటే ఎక్స్కర్షన్ కాదురా వేధవా? తెలివితేటలు ఇలా ఏడ్సే కనుక మార్కులు అలా ఏడ్సాయి. అమాయకుడు, అస్తమాను ఎందుకు తిడతావు గిరి, పాపం. అంత అమాయకుడేం కాదండి, మీ వాడు మంచి లోకజ్ఞాని. మల్లు, నీకు ఆట తక్కువ, ఆలోచన ఎక్కువ. ఎలాగో కౌంట్ ఇస్తావు కానీ ఆడు. ఇది ఆడవా? ఎవరు బావా? ఫ్రెండ్లీ. బావా త్వరగా వచ్చే, తీసుకో.
హలో వాసు, అమర్ ఏంట్రా వాసు, అమర్ అమర్ నేను ఏంటి వాసు, ఏం జరిగిందిరా? ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాను. మీ సెల్ ఫోన్ లైసెన్స్ చూపించారు, డెడ్ బాడీని ఐడెంటిఫై చేయమన్నారు. అచ్చం నీలేదే ఉన్నాడు అమర్. బెనర్జీ సందీప్ ని చంపిస్తాడు. ఏం చేయాలరా? వీళ్ళందరికీ ఏం చెప్పాలి? నువ్వు కంగారు పడకరా, నేను వచ్చేస్తాను. ఆ స్టేట్ వచ్చేస్తాను, రేపు పొద్దునే వచ్చేస్తాను రా. వచ్చేరా, ప్లీజ్ వచ్చేరా. అడ్రస్ చెప్పరా. వికారాబాద్ హైవే తీసుకొని 120 కిలోమీటర్స్ వస్తే నందనవనం ఎస్టేట్ బోర్డు కనిపిస్తుంది. అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి వచ్చి వచ్చేస్తాను, తప్పకుండా వచ్చేస్తాను. వచ్చి పాపని తీసుకెళ్ళి అమ్మ దగ్గర పడుకోబెట్టవా. నిద్రపోయిందా? రా తీసుకురా. దివ్యతో నువ్వు పెళ్లి ఒప్పుకున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఏంటి బాబు ఆలోచన? ఎవరికన్నా చెప్పావా? లేదు. ఇప్పుడు చెప్పలేదు? భయంగా ఉంది దివ్య. దివ్య ఎంత తెలివైన వాడివి. సందీప్ మానసిక పరిస్థితి తెలుసుకుని అతని బ్యాక్గ్రౌండ్ అంతా స్టడీ చేసి కిడ్నాప్ చేశావు. ఇదంతా బెనర్జీ గారే చేస్తున్నారని నన్ను నమ్మించావు. నీ మీద జాలి కలిగేలా చేసి పెళ్ళ దాకా తెచ్చావు.
నిన్ను పెళ్లి కొప్పుకోగానే సంబుద్ధు శాశ్వతంగా దూరం చేశాం కదా. దివ్య ఏంటలా మాట్లాడుతావు, నేను అమరనని అందరికి చెప్తున్నాను కదా. యు వెరీ స్మార్ట్. ఎప్పుడైనా ఏదైనా బయటపడితే బెనర్జీ నిలికించి నువ్వు తప్పించుకోవడానికి ప్రిపేర్ చేసిన ప్లాన్ అక్కడే పొరపాటు చేశావు, చాలా పెద్ద పొరపాటు చేశావు. నీ మీద ఏ అనుమానం లేని బెనర్జీ గారిని అలర్ట్ చేశావు, అందుకే కాంట్రాక్ట్ పేపర్లు అని చెప్పి నీ దగ్గర సంతకాలు తీసుకున్నారు, అవన్నీ వెరిఫికేషన్ కి పంపారు. అవి సందేహి కావని అతనికి తెలిసిపోయింది. ఈ విషయం కిందందరికీ ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చారు. జీసస్, ఇదంతా వాడి ప్లాన్ దివ్య, వాడు పెద్ద ఫ్రాడ్. నువ్వే ఫ్రాడ్వి, నువ్వే అసలు దొంగవి, లోపర్వి, చిన్న దొంగవి. ఏంటమ్మా? అంకుల్, మీ మాట వినలేదు, మిమ్మల్ని కూడా సస్పెక్ట్ చేశాను, నన్ను క్షమించండి. అదేనమ్మా ఇప్పుడు తేలింది. మరి మరి మన సందీప్ ఏమైనట్టు బెనర్జీ గారు? సందీప్ ని వీడే ఏదో చేశాడు. నీకాదు, నువ్వేదో చేసావు. సందీప్, బెనర్జీ గారు మనం ఒకసారి క్లారిఫై చేసుకుంటే బాగుంటుందేమో. సందీప్ మానసిక ప్రవర్తన తెలుసుకుని వీడు మన్ని మోసం చేశాడు శరత్. నేనేం చేయలేదు. ఇందులో ఉన్న నీ సంతకాలు పోర్జరీ అని చెప్పి మరి మన సందీప్ ఏమైనట్టు మన సందీప్ ని చంపేశాడంటే ఏంటమ్మా? పెద్ద పొరపాటు చేశాను. వాసు నా ఫ్రెండ్ అమ్మా, ఫ్రెండ్ ఇక్కడ జరిగినంత తెలుసమ్మా. వాసు చెప్పు, ఇక్కడ జరిగినంత చెప్పు. ఈ బెనర్జీ గారు చేసిన ఫ్రాడ్ అంతా చెప్పు, చెప్పు అమ్మకి చెప్పు. ఏమని చెప్పమంటావరా? నువ్వు కునికోరు కాదు దొంగవు మాత్రం అని చెప్పమంటావా? ఏమని చెప్పమంటావు? వాసు ఎవరు బాబు నువ్వు? ఈ నీచుడి ఫ్రెండ్ సార్. ఈ గన్ ఎక్కడతరా నీకు? సందీప్ బెడ్రూమ్ లో ఉండాలి కదా. బెడ్రూమ్ లో దొరికింది సార్. రాత్రి ఫోన్ చేసిన తర్వాత అనుమానం వచ్చింది, రూమ్ కి వెళ్ళాను. మోసం, ఇదంతా మోసం, మోసం అంతా మోసం. ఈ పిస్టల్ ఈ రూమ్ కొట్టు కొట్టు కొట్టు.
కాల్చలేదు, కాల్చలేదు. మరి ఎవరు చంపారు? ఎవరు చంపారు? ఎవరు చంపారు? ఎవరు చంపారు? తెలీదు. ఎవరు చంపారు? తెలీదు. ఎవరు చంపారు? చంపలేదు. ఎవరు చంపారు? చెప్పు. మా సందీప్ ఏం చేశావు? మా సందీప్ ఎక్కడ? మా సందీప్ ఎక్కడ? సందీప్ ఎక్కడ? సందీప్ ఎక్కడ? 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 సందీప్ ఎక్కడ? ఈ వాచ్ ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు దొంగతనం చేశావు? నీకేం కర్మ పట్టిందిరా? ఈ వాచ్ ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు దొంగతనం చేశావు? నీకేం కర్మ పట్టిందిరా? ఈ వాచ్ ఎందుకు దొంగతనం చేశావు? చెప్పు. ఏం కర్మరా ఇది? ఎందుకు ఎందుకు తీసుకొచ్చావు? నేను ఎలా పని? చిన్నపిల్లడండి. చిన్నపిల్లడా? చిన్నపిల్లడని చెప్పి పార్టీకి తీసుకెళ్తే ప్లీజ్ బాబు పార్టీ దొంగతనం చేస్తాడా? ఈ దొంగతనాలు చేసి నా పరువు తీస్తున్నాడు. వీడు తాను కొలుస్తాడు ఈరోజు. రై దొంగతనం చేస్తావా? చెప్పు.
ఏంటి రక్తం ఏమైంది? నీ పేరేంటి? నీ ఇల్లు ఎక్కడ? పేరేంటి? అమర్. అమర్ డి ఫ్రెడ్రిక్స్. సందీప్ నేను వాణ్ణి కొట్టకుండా ఉండాల్సింది. తప్పంతా నాదే నాదే నాదే. నీకోసం నాలుగేళ్ళు ఎదురు చూసి వెంగతో చనిపోయాను బాబు. నన్ను క్షమించమ్మా. ఒక్క చుక్క కూడా మిగల్చకుండా ఈ బూస్ట్ అంతా తాగాలి తాగాలి. అది అది సందీప్.
బ్రేక్ ఎలా వేయాలో నన్ను చూసి నేర్చుకో. నీకు తెలుసా నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని గుర్తలేదు. అఫ్కోర్స్ గుర్తుపై రెండు మూడు సార్లు పడ్డాననుకో. టామ్ సాయర్ మార్క్ ట్వైన్ రాసిన గొప్ప నోవెల్. యు షుడ్ రీడ్ ఇట్ సందీప్. సారీరా, నువ్వు సందీపాన్ని గుర్తు చేయడానికి డాక్టర్ బెనర్జీ గారు ఇచ్చిన ట్రీట్మెంట్. సందీప్, డాక్టర్ బెనర్జీ గారు సైకియాట్రిస్ట్, ప్రముఖ మానసిక వైద్యులు. ప్రతి సంవత్సరం నీకోసం పేపర్లో ప్రకటించేవాడు. మా అదృష్టం బాగుండే 6 నెలల క్రితం నిన్ను పెంచిన ప్రభుదాస్ వాళ్ళ స్నేహితుడు బీదర్ నుంచి ఫోన్ చేశాడు. యాక్సిడెంట్లో ప్రభుదాస్ చనిపోయాడని, నీకేం గుర్తులేదని, నువ్వు దొంగగా మారిపోయావని చెప్పాడు. నువ్వు మమ్మల్ని పూర్తిగా గుర్తించాలంటే నీకు ట్రీట్మెంట్ అవసరమని, ఒక సైకియాట్రిస్ట్ని వెంటనే కన్సల్ట్ చేయాలని శరత్ చెప్పాడు. మీ మావి నీ గురించి అంతా చెప్పాడు. నా వైద్యం పూర్తయ్యేంత వరకు మీరెవ్వరూ అతనికి నిజం చెప్పడానికి వీల్లేదు అని కండిషన్ పెట్టాను. నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలి అంటే ఫస్ట్ క్లెప్టమేనియా, అదేనయ్యా, చిన్నప్పటి నుంచి చిన్న చిన్న దొంగతనాలు చేయాలనే నీ మానసిక బలహీనతని పోగొట్టాలి. రెండు, మళ్ళీ నీకు గతం జ్ఞాపకం వచ్చేట్టుగా చేయాలి. దానికి భయం అనే దాన్ని వైద్యంగా ఉపయోగించి ఆనాటి భయంకరమైన సంఘటన నీకు గుర్తుకొచ్చేట్టుగా ప్రాక్టికల్ ట్రీట్మెంట్ చేశాను, వర్కౌట్ అయ్యింది. గాడ్ ఈస్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు నందనవనం. అందరినీ గుర్తుపట్టావు? నన్ను గుర్తుపట్టలేదా? అమ్మ నాది. సందీప్, మనం పెద్దయ్యాక మన ఇద్దరికి పెళ్లి చేస్తారంట. పెళ్ళ నీతోనా? చీ కోతి. నువ్వెందుకు గుర్తులేవు? కోతి. కోతి కోతి.